తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి దివ్వల. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీని ఇంట్లో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీని ఇంట్లో నేను లేను. నా ఇంటికే వాణి, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అల్లరి చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీని గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు ఈ శ్రీని గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది, ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీని గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీని గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీని గారు నాకు నిన్న 11:40 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ చూస్తారు కదా, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీని గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి, కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరు రావడానికి లేదు. బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది, మీటర్ అవి లాగేసింది, సిసి కెమెరాస్ కూడా అన్నీ పగలగొట్టింది, నాకు అసలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి పోలీస్ వారు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.